హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు నేను ప్రీవియస్గా చాలా వీడియోస్లో నెక్స్ట్ లెవెల్ అండ్ వారి సీజన్స్ ఈవెంట్స్ గురించి చెప్పాను ఫస్ట్ టైం ఈ ప్లాట్ఫామ్ గురించి మీరు వింటున్నట్లయితే నెక్స్ట్ లెవెల్ అనేది అనకాడమీ గ్రూప్ కి సంబంధించినటువంటి భారతదేశంలోనే మొట్టమొదటి గేమిఫైడ్ కోడింగ్ కాంపిటీషన్ ప్లాట్ఫామ్ అండి ఈ నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి అదర్ యూజర్స్తో మీరు కోడింగ్ మ్యాచెస్ ఆడడం ద్వారా మీ ప్రొఫిషియన్సీ రేట్ ని పెంచుకోవచ్చు ఈ రేటింగ్స్ ఇండియాలోని టాప్ కంపెనీస్ లో ఉన్నటువంటి జాబ్స్ అన్లాక్ అయ్యేలా చేస్తాయి అలాగే నెక్స్ట్ లెవెల్ సీజన్స్ ద్వారా అమెజింగ్ ప్రైజెస్ కూడా మీరు విన్నవచ్చు దీనికి సంబంధించి ఈ మంత్ లెవెన్త్ మార్చిన నెక్స్ట్ లెవెల్ వారు ఒక లీగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఈ వన్ డే కాంటెస్ట్ లో మీరు ఇండియాలో ఉన్నటువంటి టాప్ ప్లేయర్స్ తో కాంపిటీషన్ పెట్టుకోవచ్చు అండి సో దీని ద్వారా మీ యొక్క రేటింగ్ అనేది ఇంప్రూవ్ అయ్యి మీరు లీగ్ లో లీటర్ బోర్డ్ పొజిషన్ లోనికి వెళ్తారు సో దీనికి సంబంధించి టాప్ హండ్రెడ్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వారు మ్యాక్ బుక్ ఐప్యాడ్ కిండిల్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ కూడా పొందవచ్చు సో దీనికి సంబంధించి డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి యాప్ లింక్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్ లీగ్ కు సంబంధించినటువంటి ఈ యొక్క స్లాట్ ని బుక్ చేసుకోండి ఇప్పుడే రిజిస్టర్ అయితే చేసుకోండి అలాగే మీకు కలిగేటువంటి మేజర్ బెనిఫిట్ ఏంటంటే మీ యొక్క రేటింగ్స్ బేస్ చేసుకొని ఇండియాలో ఉన్నటువంటి కేపిఎంజీ పేటిఎం క్యాషిఫై ఫస్ట్ క్రై క్రాడిల్ వైజ్ అనేటువంటి ఈ కంపెనీస్ కి సంబంధించి మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటువంటి ఆపర్చునిటీ కూడా పొందవచ్చు అలాగే నెక్స్ట్ లెవెల్ పవర్ ఆప్స్ ను ఇంట్రడ్యూస్ చేసిందండి ఈ పవర్ ఆప్స్ ద్వారా మీరు ఒకవేళ అయినా కూడా మీ యొక్క ఒరిజినల్ రేటింగ్ ని మీరు రీస్టోర్ చేసుకోవచ్చు సో డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఉంటుంది యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే రిజిస్టర్ చేసుకుని మీ యొక్క స్లాట్ అయితే ఈ లీగ్ కి సంబంధించి బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు పశు సంవర్ధక శాఖ పరిధిలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ అలాగే క్లాస్ బి పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు తమ దరఖాస్తులో మార్పులు చేసుకునేందుకు టిఎస్పిఎస్సి అవకాశం కల్పించింది ఇప్పటికే వివరాలు నమోదు చేసినటువంటి దరఖాస్తుదారులు ఈ నెల నాలుగో తేదీ నుంచి ఆరో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు మీరు మార్పులు చేసుకోవచ్చు అని చెప్పేసి తెలపడం జరిగింది సో ఈ అవకాశం ఒక్కసారికి మాత్రమే వర్తిస్తుందని టీఎస్పిఎస్సి ఒక ప్రకటనలో పేర్కొంది కాబట్టి వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకోండి సో ఈ నెల నాలుగో తేదీన మీకు విండో అనేది ఓపెన్ అవుతుంది సో మీరు అక్కడ ఈ నెల ఆరో తేదీలో ఆరో తేదీలోపు ఎడిట్ చేసుకునేటువంటి ఆప్షన్స్ని అయితే మీరు యూస్ చేసుకోవచ్చు అలాగే గ్రూప్ ఫోర్కి సంబంధించి కూడా ఎడిట్ ఆప్షన్ ఇస్తారు మీరు కొంచెం వెయిట్ చేయండి ఇంకా గ్రూప్ త్రీకి సంబంధించి వీటికి సంబంధించి కూడా మనకి ఎడిట్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఫర్దర్గా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది టీఎస్పిఎస్సి నుంచి అప్పుడు మీరు ఎడిట్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ నుంచి నిన్న ఒక నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది ప్రీవియస్గా ఇచ్చినటువంటి టైం టేబుల్లోని టైమింగ్స్ని చేంజ్ చేస్తూ నిన్న అఫీషియల్గా మనకి ఈ షెడ్యూల్ అయితే ఇచ్చారు సో ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్ అలాగే రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ ఫీల్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి నాలుగు రకాల పోస్టులకి సంబంధించి ఏప్రిల్ థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు అయితే చాలామంది ప్రాసెస్ సర్వర్కి సంబంధించి ఇంకా ఆఫీసు సబార్డినేట్ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడని చెప్పేసి అడుగుతున్నారు సో మేబీ మనకి త్వరలోనే వాటికి సంబంధించినటువంటి డేట్స్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఇచ్చారు మేబీ ఆ పర్టికులర్ ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు ప్రాసెస్ సర్వర్ పోస్టులకి ఎక్కువ మంది అప్లికేషన్స్ పెట్టుకుని ఉండవచ్చు అందువల్ల వాటికి స్లాట్స్ దొరకకపోవడం వల్ల సో ప్రస్తుతానికి మనకి ఈ ఖాళీగా ఉన్నటువంటి ఈ పోస్టులకి సంబంధించి అయితే మనకి ఈ డేట్స్ అయితే ఇచ్చారు మిగిలినటువంటి పోస్టులకు కూడా డేట్స్ అయితే ఇస్తారు మీరు కంగారు పడొద్దు కొంచెం వెయిట్ చేయండి సో ఇక్కడ మనకి కొత్తగా ఇచ్చినటువంటి టైమింగ్స్లో చేంజెస్ చేయడం జరిగింది సో పాత టైమింగ్స్ అనమాట ఇవి సో ఇవి కాదు సో ఇవి కొత్తగా ఇచ్చినటువంటి ఈ టైమింగ్స్ని మీరు ఫాలో అవ్వాలి నేను డీటెయిల్ వీడియో అయితే చేశాను మీరు అఫీషియల్ తెలంగాణ హైకోర్టు వెబ్సైట్లో చూసినా కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది సో ఇక్కడ మీకు ఎయిట్ థర్టీ ఏఎం నుంచి టెన్ థర్టీ ఏఎం మార్నింగ్ షిఫ్ట్ అయితే ఉంటుంది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ట్వెల్వ్ థర్టీ పీఎం నుంచి టూ థర్టీ పిఎం మధ్యన ఉంటుంది అలాగే ఈవినింగ్ షిఫ్ట్ వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ పిఎం నుంచి సిక్స్ ఫార్టీ ఫైవ్ పిఎం మధ్యన ఉంటుందన్నమాట సో ఈ విధంగా మనకి షిఫ్ట్స్ వైజ్గా జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఇక్కడ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు ఇంకా వన్ మంత్ టైం అయితే ఉంది సో ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు బాగా ప్రిపేర్ అవ్వండి అండ్ ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని కూడా మనం లాంచ్ చేయడం జరిగిందండి సో టెస్ట్ సిరీస్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది సో ఆ టెస్ట్ సిరీస్ అయితే తీసుకోండి అలాగే మిగిలినటువంటి పర్టికులర్ ప్రీవియస్ పేపర్స్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన యాంటోనిమ్స్ సినానిమ్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అలాగే ఈడిఎమ్స్ అండ్ ఫ్రీజెస్కి సంబంధించి జీకేకి సంబంధించినటువంటి కొన్ని పీడిఎఫ్స్ని ఎయిటీ ఫైవ్ రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాము సో ఆ కోర్సెస్ అన్నీ కూడా మన ఛానల్కి సంబంధించిన యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని సో వీటికి సంబంధించిన కోర్సెస్ అయితే తీసుకోండి మరొక అప్డేట్ వచ్చేసి రైల్వేలో రిక్రూట్మెంట్కి సంబంధించి ఖాళీలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది రైల్వేలో మూడు లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది ఇందులో గ్రూప్ సి పోస్టుల్లో క్లర్క్ స్టేషన్ మాస్టర్ టికెట్ కలెక్టర్ పోస్టులు అయితే ఉన్నాయి సో మొత్తంగా మూడు లక్షల పదకొండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఖాళీలు ఉన్నట్లుగా రైల్వే తెలపడం జరిగింది మరోవైపు గెజిట్ క్యాడర్ హోదాలో మూడు వేల పద్దెనిమిది పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయి రైల్వే నియామకాలపై దాఖలైనటువంటి ఆర్టీఐ పిటిషన్కు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది దాదాపు అన్ని రైల్వే జోన్లలోనూ సిబ్బంది కొరత ఉన్నట్లు పేర్కొంది సో ఆర్టీఐకి వేసినటువంటి పిటిషన్లో భాగంగా వచ్చినటువంటి ఆన్సర్ అండి ఇది సో రైల్వేలో చూసుకున్నట్లయితే మూడు లక్షల పదకొండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు ఉంటే అందులో మనకి గ్రూప్ సి స్థాయి పోస్టులు అయినటువంటి క్లర్క్ స్టేషన్ మాస్టర్ టికెట్ కలెక్టర్ లాంటి పోస్టులు అయితే ఉన్నట్లుగా ఇక్కడ మనకి క్లియర్గా ఆర్టీఐ నుంచి వచ్చినటువంటి ఆన్సర్ ద్వారా అయితే తెలుస్తోంది ఇంకా మనకి గెజిటెడ్ కేదా గెస్టెడ్ క్యాడర్ హోదాలో ఉండేటువంటి టాప్ మోస్ట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో అవి మూడు వేల పద్దెనిమిది పోస్టులు ఉన్నట్లుగా ఆర్టీఐ నుంచి వచ్చినటువంటి రిప్లై ద్వారా అయితే తెలుస్తోంది సో వీటన్నిటిని ఈ సంవత్సరం మనకి భర్తీ చేసే అవకాశం అయితే ఉంది సో రాబోయేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఇయర్ కాబట్టి సో ఆల్రెడీ నైన్ ల్యాక్స్ ఉద్యోగాలను మేము భర్తీ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అన్నది కాబట్టి సో ఖచ్చితంగా రైల్వే నుంచి ఈ పర్టిలర్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్స్ మనకి త్వరలో రిలీజ్ అవుతాయి మరొక అప్డేట్ వచ్చేసి అంగన్వాడీ టీచర్లకు ఇరవై వేలు ఇవ్వాలని ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది అంగన్వాడీ టీచర్లకు ఇరవై ఆరు వేలు వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి రామయ్య డిమాండ్ చేశారు బుధవారం నాగర్ కర్నూలు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ టీచర్లు ఆయాలతో కలిసి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో పెంచినటువంటి వేతనాలను నేటికి అమలు చేయడం లేదని విమర్శించడం జరిగింది ఇప్పటి వరకు గ్రాంట్ కూడా చెల్లించడం లేదని పైగా ఆన్లైన్ పని పేరుతో పని భారం పెంచిందని మండిపడ్డారు సో ఇక్కడ అంగన్వాడీలకి సంబంధించి టీచర్లు ఎవరైతే ఉన్నారో వారికి ఇరవై ఆరు వేల రూపాయల శాలరీ ఇవ్వాలని చెప్పేసి వీరైతే డిమాండ్ చేస్తున్నారు ఇంకా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి మనకి సెక్యూరిటీ ఆఫీసర్ ఫైర్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది హెచ్ఏఎల్ ఇండియా డాట్ సివో డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మార్చి పదిహేనో తేదీలో అప్లికేషన్స్ పెట్టుకోండి ఇంకా హైదరాబాద్ ఏఆర్సీఐలో మనకి ఇక్కడ హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్కి సంబంధించిన ఈ డిపార్ట్మెంట్ నుంచి పద్దెనిమిది పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది రీసెర్చ్ అసోసియేట్ జేఆర్ఎఫ్ సీనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి గేట్ స్కోర్ సో దీనికి సంబంధించి వ్యాలిడ్ గేట్ ఆర్ నెట్ స్కోర్ అయితే మీరు కలిగి ఉండాలి ఇంకా ఇండియా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన తొమ్మిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇంకా చదువుకి తగిన ఉద్యోగం రాకపోతే అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు చాలామంది ఎదుర్కొనేటువంటి ప్రశ్న ఇది భారీగా ఫీజు కట్టి కష్టపడి చదివి పట్టాపుచ్చుకొని బయటకు వస్తే తీరా ఆ చదివినటువంటి చదువుకు తగిన ఉద్యోగం రాదు ఒక పక్క ఖాళీగా ఉండలేక ఒత్తిడి మరొక పక్క సరైన ఉద్యోగం కనపడక డీలా ఇలాంటి సమయంలో ఏం చేయొచ్చు దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి దానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో ఈ ఆర్టికల్ని నేను మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను ఒకసారి చూడండి ఒకసారి రెజ్యూమేని తరచి చూడండి కేవలం చదువు ఇతర వివరాల సమాచారంతో బోరింగ్గా ఉందా లేక ఆసక్తి కలిగించేలా మీ యొక్క రిజ్యూమే ఉందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఎవరైనా మనల్ని ఎందుకు ఉద్యోగంలోకి తీసుకోవాలి అనేటువంటి ప్రశ్న మనకు మనమే వేసుకుంటే ఆ సమాధానంలో నుంచి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది దానికి తగిన విధంగా రిజ్యూమేని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి ఇతరుల కంటే భిన్నంగా కనిపించేలా ప్రయత్నించండి అని చెప్పేసి ఇచ్చారు సంస్థలకు పంపేటువంటి కవర్ లెటర్స్ ఈమెయిల్స్ను జాగ్రత్తగా గమనించాలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది కేవలం దరఖాస్తు పంపడమే కాకుండా ఇంకా మీరు ఏం చేయొచ్చు అనేది ఆలోచించాలి నియామకాలు జరుగుతున్నట్లు ప్రకటించకపోయినా కంపెనీలకు సంప్రదించడం నెట్వర్క్ మీటింగ్స్కు హాజరు కావడం అవసరమైతే ఊరు మారడం ఏదైనా కోర్సు నేర్చుకోవడం ఏం చేస్తే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితి మెరుగవుతుందో అంచనా వేయడం లాంటి డీటెయిల్స్ కూడా మీరు చేయాల్సి ఉంటుందని ఇక్కడ ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇంకా నిరుద్యోగం ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పు అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే వచ్చింది నిరుద్యోగం భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద ఆర్థిక సవాలు నిరుద్యోగం అంటే పని చేయగల సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి పని కోసం వెతుకుతూ ఏ పనిని పొందలేకపోవడము నిరుద్యోగుగా పరిగణించబడ నిరుద్యోగగా పరిగణించబడాలంటే ఒక వ్యక్తి కార్మిక శక్తిలో క్రియాశీల సభ్యునిగా ఉంటూ వేతనంతో కూడినటువంటి పని కోసం వెతుకుతున్నట్లు ఉండాలి అని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు అలాగే మరొక అప్డేట్ వచ్చేసి మనకి జీజీహెచ్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ నుంచి ఇరవై ఒక్క పోస్టులతో మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇందులో మనకి ఆఫీసు సబార్డినేట్ పోస్టులు వార్డ్ బై పోస్టులు మార్చురీ అటెండెంట్ అలాగే టెక్నీషియన్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి సో కొన్ని సోర్సింగ్ బేసిస్ కింద మరికొన్ని కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే భర్తీ చేస్తున్నారు సో పదకొండు వేల నుంచి అరవై వేల రూపాయల వరకు శాలరీస్ ఇచ్చేటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించి కడప డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోకి వెళ్ళి అప్లై చేయండి ఇంకా దేశంలో పెరిగినటువంటి ఐటీ నియామకాలని చెప్పేసి సో ఇటీవల నౌకరీ జాబ్ స్పీక్ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ద్వారా ఇది తెలుస్తోంది సో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నియామకాల్లో పది శాతం వృద్ధి నమోదైనట్లు అయినట్లు వారైతే తెలుపుతున్నారు సో రెసిషన్ కూడా తగ్గుతోందని చెప్పేసి భావించవచ్చు ఓకే సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్